ఎంన్యూస్కి స్వాగతం. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో పాలిక వరుణ్ తేజ్ 9 సంవత్సరాల చిన్నారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈరోజు బాధిత కుటుంబాన్ని అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాసరావు పరామర్శించి నియోజకవర్గ జనసైనికులు సమకూర్చిన 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మారెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ చిన్న వయసులోనే ఇటువంటి ప్రమాదం జరిగి చిన్న వయసులోనే మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త రావడ నాగు మండల అధ్యక్షులు ఇందల వీరబాబు, ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్, యూత్ అధ్యక్షులు గుత్తుల శివకొండబాబు, గ్రామ అధ్యక్షులు తోట సతీష్, ఉపాధ్యక్షులు నూతంగి శ్రీను, వడల్లమూరి గోవింద్, నంద్యాల హరీష్, పులిమి శ్రీనివాస్, సతీష్, బిట్టు నక్క, ప్రభుదాస్, సింహ మణికంఠ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం బిక్కవోలు గ్రామం శివారు దళితవాడ దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్లో పలికే వరుణ్ తేజ్ అనే అబ్బాయి మరణించడం చాలా దురదృష్టకరం. వారి కుటుంబానికి మా జనసేన పార్టీ తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేయడానికి వచ్చాం. అదేవిధంగా ఈ స్థానిక జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి 50,000 రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇది ఆర్థికంగా కూడా వారికి జరిగిన నష్టం ఎవరో కూడా తీర్చలేనిది. ఆ భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాన్ని కాపాడాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.